తెలుగుదేశం పార్టీ ఆఫీసు నుంచి ఈ ఎన్డీడీబీ గుజరాత్ నుంచి తెప్పించిన ఈ కాన్ఫిడెన్షియల్ రిపోర్టును రిలీజ్ చేస్తారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి సెప్టెంబర్ 19 అంటే చంద్రబాబు నాయుడు 18 మాట్లాడతాడు అబద్ధాలు వల్ల వేస్తూ. సెప్టెంబర్ 19 అంటే మరుసటి రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో నుంచి ఈ రిపోర్ట్ రిలీజ్ చేస్తారు. ఈ ఎన్డీడీబీ రిపోర్ట్ గుజరాత్ నుంచి వచ్చిన ఈ కాన్ఫిడెన్షియల్ రిపోర్టును తెలుగుదేశం పార్టీ ఆఫీస్ రిలీజ్ చేస్తుంది. చేసిన తర్వాత మళ్ళీ 20 టీటీడీ ఈఓ తాను ప్రెస్లో మాట్లాడుతూ తానేమన్నాడో ఒక్కసారి విందాం. Kept aside, and then they were kept aside so that they can be used when the reports come clear. But the reports unfortunately didn't come clear, and we rejected, we sent it, and then we stopped from that supply. 20th మళ్ళీ రీకన్ఫర్మ్ చేశాడు ఈవో, ట్యాంకర్లలో వచ్చిన నెయ్యిని మేము వాడలేదు. ఆ రిపోర్ట్స్ సరిగ్గా రాని నేపథ్యంలో ఆ రిపోర్ట్స్ను ఆధారంగా ఆ ట్యాంకర్లను వెనక్కి పంపించేశాము అని మళ్ళీ రీటరేట్ చేసినాడు. మరొక్కసారి మళ్ళీ ధృవీకరించాడు ఈవో. ఇవ్వడమే కాక అఫీషియల్గా సెప్టెంబర్ 20 ఆ మాట చెప్పాడు. 22 ఏకంగా ఈవో తాను సంతకం చేసి, ఇది ఈవో సంతకం, తాను సంతకం చేసి గవర్నమెంట్కు రిపోర్ట్ ఇచ్చాడు సెప్టెంబర్ 22. ఆ రిపోర్ట్లో ఆయన ఏమని ఇచ్చాడు, ఎక్కువ చదవను లేవు, క్లుప్తంగా చెప్తాను. హీ వాజ్ సెలెక్టెడ్ ఇన్ ఈ టెండర్ ద్వారా సెలెక్ట్ అయ్యారు. స్టార్టెడ్ సప్లై ఫ్రమ్ 12th June 2024. హౌఎవర్ ఇస్ టూ ట్యాంకర్స్ on 6th July and two more tankers on 15th July were found to be of poor quality during our physical verification. Tarvata, accordingly, 4 samples were sent to NDDP lab. NDDP lab, Anand, Gujarat, confidentially for testing its quality. Confidentially, ane padam nenu ikkada reiterate chestunna. Confidentially for testing its quality. The report was received on 16th July and 23rd July. The adulterated cow ghee tankers supplied by the dairy was returned back. Vanaki pampichesam. And stopped further supplies from them, and show cause notice was issued to them. Nenu adugutha unna confidential report Telugu Desam Party offices September 19 rendu nellal tarvata Telugu Desam Party office nunchi release chestaru. ఈ గుజరాత్ నుంచి వచ్చిన ఈ ఎన్డీడీబీ రిపోర్ట్ నేను అడుగుతా ఉన్నా, ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా సెప్టెంబర్ 22 ఈఓ ఈ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా సెప్టెంబర్ 22 చంద్రబాబు నాయుడు ప్రెస్ స్టేట్మెంట్, అది కూడా ఒకసారి వినండి.